గుడ్ మార్నింగ్, నేను మీ బెన్హర్. నేటి వాక్యము, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. ఇది కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్నది. హృదయంలో సంతోషం లేనప్పుడు ఏమి ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది. హృదయంలో సంతోషం లేనప్పుడు ఎంతో రుచిగల ఇష్టమైన ఆహార పదార్థాలు ఎన్నున్నా తినబుద్ధే కాదు. మనం సంతోషంగా ఉన్నప్పుడు పచ్చడి అన్నమైనా ఎంతో రుచిగా అనిపిస్తుంది. కొందరికి బంగారం కొంటే సంతోషం, కొందరికి కొత్త బట్టలు కొంటే సంతోషం, కొందరికి కొత్త వాహనాలు కొంటే సంతోషం, ఇంకొందరికి విదేశాలు వెళ్ళడం, విహారయాత్రలు చేయడం సంతోషం, కొందరికి ఆస్తులు సంపాదించడం సంతోషాన్ని ఇస్తుంది, ఇంకొందరికి పొగడబడడం సంతోషాన్ని ఇస్తుంది, మరికొందరికి అందరినీ పరిపాలించడం సంతోషాన్ని ఇస్తుంది. ఇలా భూలోకంలోని మనుష్యులందరికీ ఎవరి అభిరుచులను బట్టి వారికి వారి స్థాయిలో కొన్ని సంతోషాన్ని ఇస్తున్నాయి. కానీ ఈ సంతోషం కొంతసేపే లేదా కొంతకాలమే. అయితే ఎవడైతే దేవుడిని ప్రేమించి ఆయన చిత్తానుసారంగా జీవిస్తాడో వాడు వీటన్నిటికన్నా అధికమైన సంతోషాన్ని దేవుని ద్వారా పొందుతాడు. కొంతసేపు సంతోషాన్ని కలిగి ఉంటేనే మనం ఆ సంతోషాన్ని మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటాం కదా. మరి దేవుడిచ్చే శాశ్వత సంతోషం ఒక్కసారి రుచి చూస్తే వదులుకుంటామా? కాబట్టి క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, ఈ లోకంలో మనకు కలిగే సంతోషం ఏదైనా అది శాశ్వతం కాదని యేసయ్య చెప్పినట్లుగా జీవించినప్పుడు మనకు కలిగే సంతోషమే నిజమైనదని, శాశ్వతమైనదని గ్రహించి యేసయ్య ఇచ్చే సంతోషం కోసం ప్రయత్నిద్దాం. ఈ లోకంలో నీవు దేనివల్ల అధికమైన సంతోషాన్ని పొందుతున్నావో అది దేవుని ముందు అత్యల్పమైనది. నీవు పొందే సంతోషం ఒక వస్తువు వల్ల వచ్చింది. ఆ వస్తువు నీతోనే ఉన్నా ఆ సంతోషం మాత్రం నీతో ఉండకపోవచ్చు. కానీ దేవుని వల్ల కలిగే సంతోషం నీ హృదయంలోనే పుడుతుంది. ఆ సంతోషం నీవు ఈ లోకంలో ఉన్నంత వరకు ఉంటుంది. ప్రియ విశ్వాసి, మనకు ఈ లోకంలో కలిగే సంతోషాలన్నిటినీ మించిన సంతోషం పరలోకంలో దేవుని సన్నిధిలో లభిస్తుంది. ఆ సంతోషం కోసం ప్రార్థిద్దాం, ప్రయత్నిద్దాం. ప్రార్థన. మా తండ్రి, మా దేవ, ఈ లోకంలో మేము పొందే సంతోషం నిజమైనది కాదు. అది కొంతసేపే మాతో ఉంటుంది. మా యందు దయతో నిజమైన శాశ్వతమైన సంతోషాన్ని మా హృదయాలలో పుట్టించమని యేసు నామంలో అడిగి పొందియున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ నైస్ డే.